మేడం చాలా కష్టపడుతున్నట్టున్నారు. నిమ్మకాయలు పిండుతున్నారు. ఏంటి తినటానికే వచ్చిందనేసరికి ఈ పని చేస్తున్నావా? మీరు అంటున్నారు కదా తినటానికే వచ్చారు మీరు, అని అందుకోసం ఈ చిన్న పని చేస్తున్నారు. పెద్ద పని అది, పెద్ద పని. నిమ్మకాయలు పిండి పిండి చేతులు నొప్పులు పుట్టవా? రెండు చాలా నొప్పులు పుడతాయి చెల్లెలు గారు. అంతే కదా, ఏమేమో పిండుతుంది, ఏమేమో కోస్తుంది. నువ్వు ఎండటం కష్టం కదా, ఏం చేస్తుందో మరి. నువ్వు ఏం పీకుతున్నా? నీకు వీడియో తీస్తున్నా చూడటం లేదా? పీకటానికి చెట్లు లేకుండా వీడియో తీస్తుంది. అంటే ఈడ ఏడ గడ్డి లేదు కదా పీకడానికి. అందుకోసం మొత్తం చల్లేసింది. మీ అక్క ఇంటి ముందు ఉంది పో, చెట్టు చాలా. ఏంటి గడ్డే గడ్డే? ఏంటి నువ్వు, నీకు కోసుకురావాలా? నువ్వు బర్రె కాదు కదా, బర్రె అయితే కోసుకొచ్చింది. అంటే నువ్వు బర్రె అయి ఉంటే అలాగే కోసుకొచ్చి నీ ముందు వేసేదాన్ని తినుసిరమ్మా. ఎప్పటికి తింటావో ఏమో, నేను కోసుకొని తీసుకొచ్చే ప్రేమతో తినమ్మ సిరి అని కోసుకొని తెచ్చేదాన్ని. అదే ఆ మాటతోనే నేను మెలకుండా ఉన్నాను. ఎందుకులే నీ కోసుకు రావడం? అంటే నీకు తినటం ఎలాగో చేత అయింది కదా, నువ్వు నాకు నేర్పిస్తా. నువ్వు నవ్వుతున్నా చాలా సంతోషపడుతున్నావు. నేను సరే పని ఆడబిడ్డలో అనుకోన్నా, మరి మీ అత్త ఎందుకు నవ్వుతుంది? మీ అత్త కళ్ళి అంటే అండమాన్ జైల్లో వదిలి పెడతావా? చూద్దాం ఎప్పుడు వెళ్ళొచ్చా అక్కడికి. నీ అకౌంట్ అక్కడ కూడా ఓపెన్ చేసావా అండమాన్ జైల్లో? ఎప్పుడు వెళ్ళొచ్చావు? ఇంతకీ ఏ నేరం చేసావా చెప్పలేదే నాకు. ఏం పట్టుకుంది? మీ అన్నయ్య కట్టుకున్నారు కదా. ఓ అంటే మా అన్నయ్యని కట్టుకుంటే ఇక్కడే ఉండాలి. ఇది అండమాన్ జైలు. ఇది కాదు అండమాన్ జైల్లో, నేను చెప్తుంది ఇది జైలు కాదు. అంటే నువ్వు ఉండేది అండమాన్ జైల్లో అన్నావు కదా, అంటే దీని పేరు అండమాన్ జైలు. నీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి. అప్ప అందరు నాకు మాత్రం కష్టం పెట్టకూడదు. ఉదయం పాపం కష్టపడుతుండే చూడలేవు. అంటే ఇద్దరు ఆడబిడ్డలు అంటే ఎందుకు కూడారంటే నీకు, నువ్వు పిండి 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 నీ ఒంట్లో రసం కూడా ఆడపిండుతావాడకుండా. నేను ఇప్పుడే అంటే నీ ఒంట్లో కేజీ కండ కూడా లేదు, అందులో పిండే అందుకు ఆ కేజీ కండ ఉండదేమోనని ఉండదేమోనని చూసావా? ఎంత బాధ చూసావా? ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకి ఎందుకు వచ్చారే అంటున్నావా? మళ్ళీ ఎందుకు వచ్చారు? మాకు హట్టు చేయి, మాకు ఇడ్లీ కూడా వేస్తాయి. ఏంది పుట్టమ్మా? అలవాటు నుంచి దొంగతనం చేస్తున్నారు. నిమ్మకాయ నిమ్మకాయ దొంగలు పడ్డారు. అప్పుడు నెయ్యి వాసన, మా అన్నయ్య నెయ్యి వాసన భలే వస్తుంది. మీ అన్నయ్య అంటే స్వాములకు పెట్టేది కదా, అందుకని లేకపోతే నాకే దాని కదా. అన్ని శివగామి కాదు పిచ్చిగామి. అమ్మ పిచ్చిగామి వెళ్ళి ఆ ఫిక్సిడెంట్ లోపల పెట్టుకోపోయి. ఏ మన నువ్వు చేసిన క్యారెక్టర్ భలే ఉంది తెలుసా, పిచ్చిగామి పేలు గురుకుంటా. అయినా రాజ్యం పైకి యుద్ధానికి వస్తుంటే పేలు కుక్కుకోవాలన్నావు చూడు, ఆ డైలాగే డైలాగ్. అంటే నీకు సెట్ అయిందిలే ఏది మాట్లాడతావో నీకు. అంటే అది బాగవుతు కదా, బక్కగామి అంటే బక్కగున్నావు అని వదిలేస్తారు. అదే పిచ్చిగామి అన్నావు అనుకో, పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటావా సరిపోయింది.
అత్త బాధపడుతుంది కోళ్ళు కదా. బకెట్ బకెట్ తెచ్చి అక్కడ పెట్టండి అమ్మాయి, కన్నీళ్ళు ఆగుతాయి కొంచెం. డాబరా తీసుకుందా అండి, బకెట్ ఆడుంది ఆ డాబరాలు. ఒక్క నిమిషం తీసుకొచ్చి ఆ సరిపోయింది సరిపోయింది సరి. ఆ నువ్వు ఏడు చేయండి దాంట్లో పిండేసి కచ్చిపు కావాలా, కచ్చిపు కావాలా, కచ్చిపు వద్దా. అడుగునే ఉన్నాయి ఇంకొద్దిగా ఏడు వదినలాగా సోమలం ఇచ్చా. అంటే నువ్వు ఏడ్చి దాంట్లో వేయి కన్నీళ్ళు, ఎందుకంటే అవి ఉప్పగైన అనుకో. నేనంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు. రెస్పెక్ట్ ఇద్దాం. మా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒకళ్ళు కావాలి తెలుసా, అది ఇప్పుడు అనుకుంటుంది అనేనా. అనమంటే చెప్పు అంట, చచ్చిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యా. ఇప్పుడు నాకు చచ్చిపోవంట, ఎందుకు చెప్పు. ఆ మూతలో నీళ్లు పోసుకొని అందులో ముగ్గురు ఆడబిడ్డల మూడు తరా ఇచ్చావు ఒక్కడన్నా పాటి. అమ్మ నాకు నెయ్యి వాసన వస్తుంది అమ్మాయి. మా అన్నయ్య అన్నంలో జీడిపప్పులు వేసాడు నెయ్యి వేసి, చూస్తుంటే నోరు ఊరుతుంది. మళ్ళీ సాములు గుర్తుకొస్తున్నారు నాకు. లేకపోతేనా అంతకు ముందులా సాములు లేకపోతే ఆల్రెడీ అందులో వేసిన జీడిపప్పులన్నీ అయిపోయాయి. ఏంది జ్వరమా? జ్వరం కాదు ఏం కాదు, ఆమెకి కొత్త ప్లేస్ అయింది. అంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇడిచిపెట్టి వచ్చింది కదా, ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. చిన్నమ్ముంది పెద్దమ్ముంది, అంతమంది ఉన్న వాళ్ళని ఎప్పుడు చూడలేదు. చూసింది కానీ గుర్తుండద్దు. అంత లేదు, అక్కడికి మీ ఇంటికి వస్తే బాగానే ఆడుకునేది నా చేత. అంటే అది మా ఇల్లు, మా రాజ్యం అది. ఎవరింటికి అక్కడ మా రాజ్యం అది. మా రాజ్యంలో ఎవరు వచ్చినా, మా రాజ్యం నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళని గుర్తుపడతాం. మా రాజ్యంలో ఎవరు వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తాం. అంతేగాని మేము ఒకళ్ళ రాజ్యానికి వెళ్తే ఆ రాజ్యంలో మేము అది ఇంట్లో పులి బయట పిల్లన్నమాట. శివగామి కాదు పిచ్చిగామి ఇక్కడ.